నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నిద్రమత్తులో డ్రైవర్ లారీ నడపగా ప్రమాదవశాత్తు రింగ్ రోడ్ పై నుండి కిందకు లారీ బోల్తా కొట్టడంతో డ్రైవర్ కు గాయాలయ్యాయి. దీంతో ప్రాణ నష్టం తప్పింది. సంగారెడ్డి జిల్లా పటాన్చిరు మండలం పాటీ గ్రామ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై నుండి కిందకు లారీ బోల్తా కొట్టడంతో అందులో ఉన్న లారీ డ్రైవర్ నర్సింహుకు తీవ్ర గాయాలయ్యాయి. క్లీనర్ ఆనంద్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి की తరలించి కేసు నమోదు చేసిన బిడిఎల్ బానూర్ పోలీసులు బిఎం లారీ లోడ్ దవాన్గేరి నుండి వారణాసి వైపు బిఎం లోడ్ తో వెళ్తుండడంతో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో బిఎం బస్తాలు చెల్లాచెదరయ్యాయి. भद्रा हेल्पिंग हैंड्स आध्वर्यंलो कीर्तिशेषुलु सब्बनी भद्रय्य ज्ञापकार्थं एनटीपीसी मेडिपल्ली सेंट्रल रो आटो ड्रैवर्लकु जर्नलिस्टुलकु रामगुंडं सीआई कनतल लक्ष्मी नारायण एनटीपीसी एसए स्वरूपराज ट्रैनी एसए राजशेखर चेतुल मीदुगा शानिटैजर्लु मास्कुलनु पंपिणी चेशारु. मुंदु मुंदु मरिन्नि सेवा कार्यक्रमालु चेपडुतुन्नट्लु भद्रा हेल्पिंग हैंड्स निर्वाहकुलु सब्बनी राकेश तेलिपारु. కిర్తిశేషులు సబ్బని భద్రయ్య గారికి జ్ఞాపకార్థం భద్రా హెల్పింగ్ హ్యాండ్స్ అని స్థాపించబడి ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ మాస్కు శానిటైజర్లు ఎన్టీపీసీ పిఎస్ యొక్క సహకారంతో సిఏ సార్ లక్ష్మీనారాయణ సార్ ఆయన ఎస్ఐ స్వరూపరాజ్ ఆధ్వర్యంలో పంచిపెట్టడం జరిగింది. ఇలాగే పలు కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో మొబైల్ కరోనా టెస్టింగ్లను కళావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వీరబాబు మాట్లాడుతూ మండలవ్యాప్తంగా పాజిటివ్ కేసులు అధికంగా ఉండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు మండలవ్యాప్తంగా గ్రామాల వారీగా వాహనం ద్వారా మొబైల్ టెస్టింగ్లను చేస్తున్నట్లు ఎక్కువ మందికి టెస్టులు చేయడం ద్వారా కరోనా పాజిటివ్లను గుర్తించి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని కరోనా తగ్గుముఖం పడుతున్నందున ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు వాడుతూ వివాహాలకు విందులకు హాజరవడం తగ్గించాలని అన్నారు. ఈరోజు మనం కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలో కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. దాని దృష్ట్యా భీమనేశ్వర గారి ఆదేశాల ప్రకారం, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, మన డిప్యూటీ భీమనేశ్వర గారు వినోద్ సార్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మనం డిప్యూటీ గారి సహకారంతో, సర్పంచ్ గారి సహకారంతో, ఈరోజు మరి ముఖ్యంగా మా నోడల్ ఆఫీసర్ అయిన పిహెచ్ఓ గారి సహకారంతో ఈరోజు మొబైల్ టెస్టింగ్ మన కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలో పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పాజిటివిటీ రేట్ ఎక్కువ ఉంది. దాని తాలూకా మన మండలంలోనే మాచిలపేట ఒకటి, కొమ్ముగూడెం ఒకటి, పాపకొల్లు ఈ గ్రామ పంచాయతీలో ఉంది. కాబట్టి మనం ఈరోజు మొబైల్ టెస్టింగ్ టీమ్ని ఇక్కడ పెట్టుకొని పరీక్షించుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఒక 50 టెస్టులు చేశాము, 2-3 పాజిటివ్ వచ్చాయి. అందుకే రాష్ట్రంలో కూడా మన జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో కేసెస్ మొన్నటి దాకా 5 రోజుల క్రితం 10% 20% వచ్చాయి. కానీ ఈరోజు మనకు తగ్గుముఖం పడుతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం పంచసూత్రాలు పాటిస్తున్నాం. మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత చేసుకోవడం, తర్వాత మనీ ముఖ్యంగా పాజిటివ్ వచ్చిన తర్వాత మనోధైర్యం కోల్పోకుండా ఇచ్చే టాబ్లెట్లు వేసుకోవడం, నెగిటివిటీ వైపు వెళ్లకుండా చూస్తున్నాం. ఈరోజు మనం టెస్టింగ్ చేసేసి ట్రేసింగ్ చేసి కేసుని ఐసోలేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నిన్న ఒక మన కలెక్టర్ గారి టెలికాన్ఫరెన్స్లో కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మండల టాస్క్ ఫోర్స్ అయిన ఎంఆర్ఓ గారు, ఎంపీఓ గారు, ఎంపీడీఓ, తర్వాత మెడికల్ ఆఫీసర్ అయిన నేను అక్కడ మండల టాస్క్ ఫోర్స్ నుంచి ఒక కమిటీగా ఏర్పడి ఎక్కడైతే పాజిటివ్ కేసులు ఉన్నాయో అక్కడ ఆ గ్రామ పంచాయతీలో ఉన్న విలేజ్ సెక్రటరీ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, సర్పంచ్ గారి సహా సహకారులతో ఇలాంటి టెస్టింగ్ చేయించమన్నారు.
తర్వాత దయచేసి మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఫంక్షన్ జరుగుతున్నాయి, దయచేసి మ్యారేజెస్ కూడా దయచేసి వెళ్ళకండి. ప్రాణాలు ముఖ్యమండి, ఆస్తులు ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి నేను అందరికీ వినిపించుకుంటున్నాను, దయచేసి మీరు బయటికి వెళ్తుండ్రంటే మనకు మాస్కే శ్రీరామ రక్ష, భౌతిక దూరం పాటించండి. అనవసరమైన ఫంక్షన్లు, అనవసరమైన మరి ముఖ్యంగా పల్లెటూళ్ళలో సాయంత్రం 6 కాగానే ఒకళ్ళింటికి ఇంటికి ఇంకొకరు వెళ్ళిపోవడం, మాస్క్ లేకుండా మాట్లాడడం. ఇప్పుడు ఉన్న ఈ వైరస్ స్ట్రెయిన్ కూడా ఆల్మోస్ట్ 1000 టైమ్స్ ట్రాన్స్మిషన్ ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ నాలుగు పంచసూత్రాలు ఐదు సూత్రాలు పాటిస్తూ మనం చెప్పిన అంతకుముందు కోవిడ్ బిహేవియర్ పాటిస్తూ మన యొక్క కరోనా నివారణ వ్యాప్తిని మన జిల్లాలో అదుపు చేయడం జరుగుతుంది. కొడిమ్యాల మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి మాట్లాడుతూ అకాలంగా కురిసిన వర్షాలకు తడిసి వరిధాన్యం మొలకలు రావడం జరిగింది, అయినా ఇంకా వారి కొనుగోలు పూర్తి కాలేదు, రైతులకు కనీసం తాత్పాలిన్లు కూడా సమకూర్చలేదు, అంతేకాకుండా ధాన్యాన్ని అదనంగా తూకం వేయడం ఎందుకని ఏపీఎంను ప్రశ్నించగా నాకు తెలియదు అని సమాధానం దాటవేశాడు. లారీల కొరత వలన కొనుగోలు ఆలస్యమవుతోందని ఏపీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ చిలివేరు నారాయణ, మాజీ ఎంపీడిసి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొడిమ్యాలలోని ఇందిరానగర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ను మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఇబ్బందులు చూస్తే అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా అనేటువంటి పరిస్థితి రైతాంగమే ఆందోళన చెంది చెప్తా ఉన్నారు. పొలాలు కోతలు స్టార్ట్ చేసి నిలవదిగిన రోజుల నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి చెందినటువంటి శాసనసభ్యులు కానీ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ ఆరంభ శూరత్వం లెక్క వచ్చి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం కొన్ని అక్కడక్కడ మరి రైతులు నిలదీస్తారని చెప్పి కొబ్బరికాయలు కొట్టిపోయినటువంటి నాయకత్వం నాయకులు కానీ. రామగుండం ముద్దుపిట్ట తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు తెరాస రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ జన్మదినం సందర్భంగా మధ్య అన్వేష్ ఆధ్వర్యంలో గోదావరి కని శారదానగర్ లో రామగుండంలో నిరుపేద కుటుంబాలకు వెజ్ బిర్యానీ ప్యాకెట్స్, మాస్కులు మరియు శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్వేష్ మాట్లాడుతూ కోలేటి దామోదర్ అన్న, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి, రానున్న రోజుల్లో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామని తెలియజేశారు. బ్లూ కలర్ పింక్ కలర్ రామగుండం ముద్దుబిడ్డ పోలీస్ హౌసింగ్ కార్పొరేట్ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి శ్రీ కొలేటి దామోదర్ గారి అన్నగారు జన్మదిన సందర్భంగా శారదానగర్ నిరుపేదలకి భోజనం పంపిణీ మరియు శానిటైజర్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. వారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత స్థాయి ఎదగాలని, ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి రామగుండం నియోజక ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి పనులు దామోదర అన్న యువసేన కంపల్సరీ చేస్తుంది. ముందుండి ప్రతి విషయంలో అన్న మా ఇంట ఉండి నడిపిస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై దామోదర. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఢిల్లీ సర్కార్ అనాలోచిత అసందర్భ తప్పుడు నిర్ణయాలతో దేశ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన హైరిస్కులకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని కంపెనీలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోనివ్వడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానాల వల్ల ఇవాళ వ్యాక్సినేషన్కు చాలా ఇబ్బంది జరిగింది. వాస్తవానికి ఈరోజు చూసినట్టయితే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ను మన దేశ ప్రజలకు ఉపయోగించకుండా విదేశాలకు మన వ్యాక్సిన్ను పంపి ఇవాళ మన ప్రజలకు వ్యాక్సిన్ లేకుండా చేసినటువంటి ఘనత ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి. ఇతర దేశాలేమో ముందు చూపుతో తమ దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లే కాకుండా ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే, కానీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉన్న వ్యాక్సిన్లను ఇవాళ దేశంలో మన జనాభా ఎక్కువ, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశంగా ఉన్న భారతదేశంలో మన వ్యాక్సిన్ను ఇతర రాష్ట్రాలకు పంపి మనకు వ్యాక్సిన్ లేకుండా చేసినటువంటి పరిస్థితుల వల్ల ఇవాళ ప్రజలు ఈ దేశంలో ఇంత ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల జరిగింది. ఇవాళ దేశంలో మరి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి కేంద్రం దగ్గర అధికారం పెట్టుకొని రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనుక్కోలేకుండా ఇతర రాష్ట్రాలు మరి ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకునే అధికారం కేంద్రం దగ్గర పెట్టుకొని ఇవాళ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి. ఇవాళ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అన్ని దేశాల నుంచి అన్ని రకాల వ్యాక్సిన్లను కూడా దిగుమతి చేసుకునే విధంగా మరి ఇలా సింప్లిఫై చేయాల్సినటువంటి అవసరం. వికారాబాద్ జిల్లా దోమా మండలం దిర్సంపల్లి గ్రామానికి చెందిన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 17 సంవత్సరాల బాలుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబీకులు ఉండడంతో గ్రామస్తుడు అర్షద్ బాలుడి దగ్గరకు చేరి సహాయం కోసం ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా ఎవరూ స్పందించలేదు. చివరకు ఆపద్ బాంధవుడిలా నేనున్నాను అంటూ కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి స్పందించి భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డికి ఫోన్ చేసి బాలుడి చికిత్స కోసం హాస్పిటల్ వారితో మాట్లాడి వెంటనే అంబులెన్స్ పంపాలని కోరగా సదానందారెడ్డి వెంటనే స్పందించి అత్యవసర చికిత్స కోసం అందుబాటులో గల వికారాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కి బాలుడిని అంబులెన్స్ ద్వారా శుక్రవారం రాత్రి 10 గంటలకు తరలించారు. అంతకుముందు కరోనా పాజిటివ్తో బాధపడుతున్న బాలుడికి గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ రావడంతో బాలుడి కుటుంబీకులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో బాలుడి ఆరోగ్యం విషమించడంతో మళ్లీ వారికి కష్టాలు మొదలయ్యాయి. ఏం కాదు, ఏం భయపడకండి. మీరు ఫోన్లు మాట్లాడుతూ అది అయితే ఇది అయితే మీరు వన్ ముందలు ఏం మాట్లాడకండి. అనొద్దు వంచి వంచి ఏం కాదు. కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మసలుకోవాల్సిన అవసరం ఉందని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సాయి శేఖర్ అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రజా ప్రతినిధులు అధికారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహమ్మారి వ్యాప్తికి మనమే కారకులం కాబట్టి జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. ఈ వ్యాధి సోకిన వారు ఎవరికి వారుగా హోమ్ ఐసోలేషన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైకిల్ బ్రేక్ అయిపోతుంది, 10 రోజులు చాయ్ వాళ్ళు పట్టలేరా, పడుకుంటారు కదా. ఎన్ని సంవత్సరాలు 2 రోజులు చేస్తున్నారు, 10 రోజులు పని చేసుకుంటే అయిపోయా. ఒకవేళ అంతగా చాయ్ అమ్మాలనుకుంటే గది గది తిరిగి ఇంటి దగ్గర అమ్మ మనం ఆపట్లే కదా. అందుకే నేను ఫస్ట్ లో
వీసాలకి కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టీ సెంటర్ కూడా అలౌ చేయాలి పూర్తిగా పద్ధతి అని చెప్పాను. మళ్ళీ మీరందరూ రిక్వెస్ట్ చేస్తారు సార్ టీ వద్దనేది ఏం లేదు. టిఫిన్ సెంటర్ కూడా ఏం చేస్తాడు, టిఫిన్ ప్యాక్ చేస్తాడు ఇస్తాడు వెళ్తాడు. టిఫిన్ ప్యాకింగ్కి ఈజీ పదివేల బిజినెస్కి ఇబ్బంది లేదు. టీ అమ్మేవాడికి మాత్రం టీ ఇస్తాడు మనం మాస్క్ ఇస్తాం అక్కడ. మనం ఏదన్నా ఒక కార్యక్రమం గట్టిగా అనుకుంటే దానికోసం కృషి చేయాలని పట్టుపడితే అది మనం సాధించగలం. ఏ వరకైనా కావచ్చు మనకు కరోనా కేసులు పెరగడానికి ప్రధానమైన కారణము టౌన్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆ ఇంట్లో ఉండాలనుకోండి, ఇంట్లో నుంచి బయట రాకుండా చూసుకోవాలి. సో ఆయన ఇంకొకరు స్ప్రెడ్ చేసే అవకాశం లేదు. సో ఓన్లీ నెగిటివ్ ఉన్న వాళ్ళు రోడ్ల మీద తిరుగుతే పర్లేదు, హ్యాపీ, ఎవరికి రోగం రాదు. సో టౌన్లో ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో అవన్నీ మేము కమ్యూనికేట్ చేస్తున్నాము. వీళ్ళు ప్రజా వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఫామ్ చేస్తే బాగుంటుంది టౌన్ వరకు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని, రామగుండం సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే కోడికడ్డి చందర్ అన్నారు. శనివారం గోదావరికని పట్టణంలోని రమేష్ నగర్ చౌరస్తాలో 45 లక్షల సీఎంఓ నిధులతో రమేష్ నగర్ ఎల్బీ నగర్ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు పెంట రాజేష్, అయిత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టణాలను అభివృద్ధి చేయాలనే ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పంతోనే ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు ఏ పార్టీలు కూడా ఈ యొక్క పట్టణాల అభివృద్ధి కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి దాఖలాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 200 కోట్ల రూపాయలను ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించడం కోసం 200 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. ఈ రోడ్డు దాదాపు ఒక 22 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు. అప్పటి నుంచి చాలా డ్యామేజ్ అయ్యి నీళ్లు లీకేజ్లు అయ్యి చాలా అవస్థలు పడుతుండే. ఇక్కడ నుంచి ప్రతిరోజు చిన్నారులు స్కూళ్ళు, ఇక్కడ స్కూల్స్ రోడ్డు ఇది, చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడేది. అన్న ఎలక్షన్స్ టైంలో వచ్చి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా ముందుగా అక్కడ ఎల్బినార్ బోర్డు దగ్గర కొంత ఏర్పాటు చేసి అక్కడ దాన్ని అప్పుడు ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. అయితే కొంత ఆలస్యమైంది, కరోనాకు సంబంధించి ఇట్లా కొద్ది కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా నిన్న పోస్టులు పెట్టినప్పటి నుంచి కూడా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు ఏం కావాలో, ప్రజల సమస్యల పట్ల, వారి వాళ్ళ ఆలోచన పట్లనే ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా నడుస్తారని మరొకసారి ఇది ప్రూవ్ చేసింది. సో అన్నగారికి, రామగుండం ఎమ్మెల్యే అన్నగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర పోలీస్ శాఖ అభివృద్ధి వెనుక సీఎం కేసీఆర్ ముందు చూపు ఎంతో ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆసిఫ్ నగర్ లో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు సిపి అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఏ దేశంలోనైనా శాంతి భద్రతలు చాలా ముఖ్యమన్నారు. తెలంగాణ పోలీసులకు గొప్ప పేరుందని స్వయంగా కేంద్ర హోంశాఖ చెప్పిందని గుర్తు చేశారు. నగరంలో 6 లక్షల సిసి కెమెరాలు ఉండడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ గారికి ఈనాటి ముఖ్య అతిథి, గౌరవ పెద్దలు, హోంశాఖ మాచులు జనాబ్ మహమూద్ అలీ సాబ్ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు జాఫర్ భాయ్ గారికి, శాసన మండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ గారు, రాష్ట్ర పోలింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు దామోదర్ అన్న గారికి, అదేవిధంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారు, కార్పొరేటర్ కరుణాకర్ గారికి, శిఖా గోయల్ గారు, అనిల్ కుమార్ గారు, శివాన్ గారికి, శ్రీనివాస్ గారు, ఏసీపీ మారుతి గారికి, రవికుమార్ స్టేషన్ ఆఫీసర్ గారికి, పాత్రికా మిత్రులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం.
ఈ రోజు ఆసిఫ్ నగర్ లో ఈ పోలీస్ స్టేషన్ మరి ఇనాగరేషన్ చేసుకుంటున్నటువంటి శుభతరుణంలో ఏ రాష్ట్రమైనా కానీ ఏ దేశం మరి డెవలప్మెంట్ వెల్ఫేర్ బ్రహ్మాండంగా ముందుకెళ్లాలనుకుంటే శాంతి భద్రతలు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ రోజు భారతదేశంలో మరి తెలంగాణ పోలీస్ కానివ్వండి మరి ప్రత్యేకించి హైదరాబాద్ పోలీస్ కానివ్వండి మీరు తీసుకుంటున్నటువంటి పాత్ర మనందరికీ తెలిసిందే. మీకు తెలుసు ఎప్పటి నుంచో మన భారతదేశంలో హైదరాబాద్ పోలీసుకు ఉన్నటువంటి రిప్యుటేషన్ మరి కేంద్ర హోంశాఖ మంత్రులు కూడా చెప్పినటువంటి సందర్భాలను మనం చూసినాం. రెండోది ఇంతకుముందు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ సీసీ కెమెరాస్ విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అంటే ఈ సీసీ కెమెరా యొక్క ప్రత్యేకత కూడా మీరు చూశారు. అంటే మారుతున్నటువంటి సమాజంలో టెక్నాలజీ కూడా ఎంత ఉపయోగపడుతుంది పోలీస్ స్టేషన్ లోపల మరి మనం చూసినటువంటి సందర్భం. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు కమిషనరేట్లకు మరి 6 లక్షల సీసీ కెమెరాస్ ఉండడం, ఇప్పుడు మాకు కూడా మళ్ళీ ఏసీడీపీ ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి దగ్గర దగ్గర ఇంకా 4 లక్షల వరకు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డీజీపీ గారికి కమిషనర్ గారికి. కరోనా కష్టకాలంలో పేద ప్రజలు ఎవరూ ఆకలితో అలమటించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ లో 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరికంటి చందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు నుంచి పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, 37వ డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేష్ పాల్గొన్నారు. కేసీఆర్ గారు కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కడు పేదలైనటువంటి ప్రజలెవరు కూడా ఆకలితో అలమటించకూడదు, రెక్కాడితే కానీ డొక్కాడేటువంటి ప్రజలు కరోనా కష్టకాలంలో ఏ పని లేకుండా లాక్డౌన్లో ఇళ్లలోనే ఉండడం జరిగింది కాబట్టి వారికి అందరినీ కూడా ఆదుకోవడం మన ప్రభుత్వ బాధ్యత అని గొప్ప ఆలోచన చేసి మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్క రేషన్ కార్డు మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 15 కిలోల బియ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో ఈరోజు 31వ వార్డులో ఈరోజు ఈ యొక్క బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు, ఎవరు కూడా ఆకలితో అలమటించి ఈ యొక్క ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఆకలి చావులు ఉండేటి వాటిని నిర్మూలించాలన్నటువంటి లక్షణ కొద్దీ ఆసరా పెన్షన్ల ద్వారా వృద్ధులకు కానీ అదేవిధంగా ఒంటరి మహిళలకు కానీ ఒక గొప్ప పథకాన్ని ఆలోచన చేసి ఈరోజు కరోనా నిర్మూలన కోసం జరిగినటువంటి ఈ యొక్క యజ్ఞంలో ప్రత్యేకంగా నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు, బాధలో ఉన్నారు అనేటువంటి ఆలోచన చేసి గొప్పగా ఈరోజు ఈ యొక్క బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం ఐడియా బుల్లారంలో మాడ్యూల్ పరిశ్రమలో భారీగా అగ్ని ప్రమాదం జరిగి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగతో నిండిపోయింది. మంటలు ఆర్పడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం భారీగానే ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. పరిశ్రమలో 40 మంది విధులు నిర్వహిస్తున్నారు.
No, no, no.